నేను లాంగ్ జంప్ ఏ విధంగా మెరిట్ ఈ మనకు 2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో చేస్తే క్వాలిఫై అయ్యే విధంగా నేను మీకు టెక్నిక్ చూపెట్టబోతున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది మనకి లైన్ అయితే మనం చిన్నప్పుడు ఆడుకునే విధంగా ఏ విధంగా అంటే ఈ టెక్నిక్స్ రెండు మూడు చెప్తా అవి చేయడం ద్వారా ఈ రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు లాంగ్ జంప్ వచ్చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లెంత్ ఏం తీసుకోకుండా మన పవర్ లెగ్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు ఎంత జంప్ వేస్తున్నారో చూసుకోండి తర్వాత ఒకవేళ మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఇంకొకసారి చూపిస్తున్నాను పవర్ లెగ్ ఏదైతే ఉందో దాంతో ఎంత జంప్ వస్తే అంత తీసుకోండి ఇంకో ఎక్సర్సైజ్ టూ లెగ్స్ తోటి పవర్ లెగ్ మీద జంప్ అవసరం లేకుండా లైన్ దగ్గర నుంచి ఈ విధంగా గాలి చేతులు ఇట్లా చేతులు అనేది పైకి మనము ఎంత దూరం దుంకేయడం కంటే పైకి గుర్తున్నామా లేదా అనేది చూసుకోవాలి ఈ విధంగా ఇట్లా ముందుకొస్తే ఇంకొకసారి చూపిస్తాం ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఈ 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీరు పక్కగా లాంగ్ జంప్లో క్వాలిఫై అనేది ఉంటుంది మనం ఎప్పుడైతే చెక్క మీద ఇంత దగ్గరికి ఇక్కడ వరకు చెక్ ఉందంటే ఇక్కడ వరకు వచ్చిన ఏం కాదు సో మనం కొంచెం క్రాస్ అయినామంటే ఫౌల్ కింద లెక్క చేస్తారు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ వరకు చెక్ చెక్క విడితే ఎంత ఉంటుంది చూపి విడితే ఇక్కడ నుంచి ఇక్కడ ఉందామా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బాలో చెక్ ఉంది అనుకుందాం మనం ఇట్లా పెట్టినా కూడా మనం క్వాలిఫై అవుతాం కానీ ఎప్పుడైతే మనం కొంచెం ఇక్కడ మన కాలు పోతుందో అది ఫాల్ కింద లెక్క చేస్తారు ఇంకోటి ఏంటంటే మనం ఈజీగా రావడానికి మీరు ఎప్పుడైతే లైన్ చూసుకోవడం మనం లైన్ చూసుకోకుండా పరిగెత్తితే మనకు వస్తుంది ఫాల్ అనేది అవుతారు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా అవుతారు ఒకటి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఫాల్ని మనం ఇంకోటి వీటితో పాటు హనుమాన్ జంప్ ఇంకొక జంప్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు హనుమాన్ జంప్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది మన పవర్ లెగ్ మీద ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట పవర్ లెగ్ మీద హైట్ ఎగురుతున్నామా లేదా ఈ జంప్ కనుక చేస్తే మనం ఈజీగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీకు అదే విధంగా లాంగ్ జంప్ చేసి చూపిస్తాయి ఇప్పుడు ఓకే ఎక్సలెంట్ సైక్లింగ్ బై అవర్ బాడీ సూపర్ అండ్ నెక్స్ట్ అభ్యర్థి ఎలా చేస్తాడో చూద్దాం మనం గమనించవచ్చు ఇప్పుడు వేసిన అభ్యర్థి ఎలాంటి సైక్లింగ్ చేయలేడు సైక్లింగ్ చేస్తే మనకు ఒక 1 మీటర్ ఎక్స్ట్రా జంప్ పడే 1 ఫీట్ ఎక్స్ట్రా పడే అవకాశం ఉంది అభ్యర్థులందరూ గమనించాలి మనకు 2 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి మన రన్నింగ్ స్పీడ్ అండ్ మన సైక్లింగ్ పవర్ అనేది ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత బెటర్ మనము ఈ 2 డేస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది చూసుకోవచ్చు మన అభ్యర్థులు ఫౌల్ చేయట్లేరు కానీ ఇక్కడ మాత్రం ఫోర్ ఫౌల్ ఎలా చేస్తాడో చూద్దాం మనం ఫౌల్ చేశాడు తమ్ముడు అండ్ ఇక్కడ 4 మీటర్స్ కూడా దుంకలేకపోయాడు ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అనేది మనము తుది దశలోనే ఈ 2 డేస్లో మనం ఎంత మెరుగుపరుచుకుంటే అంత మంచిది మనము గ్రౌండ్ ఖాళీగా ఉంది కానీ ఊకే ప్రయత్నం కూడా చేయొద్దు మనం చేసే ప్రయత్నమే చివరి ప్రయత్నంలాగా మనం కృషి చేయాలి ప్రతి ప్రయత్నాన్ని మన ఆఖరి ప్రయత్నం ఇది కాక మనకు ఇంకొక ఛాన్స్ లేదన్నట్టుగానే మనము ప్రయత్నిస్తూనే ఉండాలి మనకు 4 మీటర్స్ దుంగలేకపోయాడు తమ్ముడు అక్కడ మాత్రం ఫౌల్ ఎలాంటి ఫౌల్ చేయలేడు మనకు మన బడ్డీ చేయు బడ్డీ హ్యాండ్ స్వింగ్ బడ్డీ ఇప్పుడు మనకు ఎలాంటి హ్యాండ్ స్వింగ్ చేయాలో లాంగ్ జంప్ చేసే సమయంలో చూపిస్తాడు సైక్లింగ్ హ్యాండ్ స్వింగ్ మీ అందరికీ ఈజీలీ అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను ఇప్పుడు ఈ వీడియోని స్లో మోషన్లో చూపిస్తున్నాను బడ్డీ లాంగ్ జంప్ ప్రాసెస్లో ఎట్లా సైక్లింగ్ చేస్తాడో అండ్ లాంగ్ జంప్ ఎవరైతే దుంకుతున్నారో అభ్యర్థులు ఫౌల్ కాకుండా దుంకిన తర్వాత లైన్కి అవతల 4 మీటర్స్ క్వాలిఫై జంప్ చేసిన తర్వాత ముందుగా వైపు అనేది పడాలి జంప్ చేసిన తర్వాత మన చేతులు వెనుక సైడ్ పెట్టినా కానీ ఒకవేళ మనం 4 మీటర్స్ లోపల సైడ్ పెడితే అది కౌంట్ కాదు ఇలాంటి విషయాలన్నీ తమ్ముడు ఫౌల్ చేశాడు డిస్క్వాలిఫై అయ్యాడు మనం చూసుకోవచ్చు మన హ్యాండ్స్ అనేది ఫ్రీగా ఉండాలి మరి ఒకసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి మనం చేసే ప్రయత్నము అదే మన ఆఖరి ప్రయత్నంగా కష్టపడాలి ప్రతి అభ్యర్థి అయితే గుర్తుంచుకోవాలి అవకాశాలు అనేవి అయితే మనకు మళ్ళీ మళ్ళీ రావు వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం ఎక్సలెంట్
मन चूस चला प्राक्टिस वीलू क्वालिफाई इतना रेगुलर प्राक्टिस वाले मन फौल अने का चूस लांग जंप जंपिंग लाइन दैते मन 50 मीटर्स 40 मीटर्स खचिता स्प्रिंट वी अड्चे जंपने विधा उधा रन चेयर मन 100 मीटर इला रन आधा रन चेयर मन चूड़ी वीडियो यह अभ्यर्थी थर्ड टाइम कंटिवस फॉलोना अवकाश मन कोटे उ मन प्रयत्नी बंदी मल्ल मन कंटिवस ग्रउंड खाली उदा प्राक्टिस అది కనీసం 4 మీటర్స్ క్వాలిఫై కూడా కాదు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారుగా ఒకవేళ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్